అది డైరెక్టర్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ అది ఆయన డైరెక్టర్ గారే చేశారా. నెక్స్ట్ ఏం జరుగుతుందో క్లియర్గా చెప్పేశారు, ఒక మైన్యూట్ డీటెయిల్ ఉంటుంది. నాకు అర్థమైంది, నేను కనిపెట్టే కాకపోతే చెప్పలేదు. దాని ముందు సీన్లోనే ఒక పిచ్చ డీటెయిల్ ఉంటుంది. సెకండ్ సీజన్లో అమ్మని దీన్ని మనం దాటొచ్చామా అని అనుకుంటాం. అలాంటి డీటెయిల్ ఆవిడ చెప్పేశారు చాలా ఈజీగా చెప్పేస్తే, ఓకే ఇలా కనెక్ట్ అవుతున్నారు చాలు, కావాల్సినవి రీచ్ అవుతున్నాయి అని ఆనందం వేసింది. నిజంగానంటే అంత పెద్ద పెయిన్ని ఒక చిన్న ఇదిలో తీసేశారు. అంటే ఇద్దరూ భయపడే అమ్మాయిలే, అంటే ఒకే చోట చేరి ఓవర్ నైట్లో దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారన్న విధానం కూడా చాలా చక్కగా చూపించారు. అండ్ ఇంక ఈయన విషయం గురించి మాట్లాడాలి. సో ఇప్పుడు ఈ కలర్ ఫోటో చూసిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు ఓకే చేశారు, ఏంటి? దాదాపు ఒక 10 నుంచి 15 ప్రాజెక్టుల దాకా క్యారెక్టర్స్ చేస్తున్నానండి. పెద్ద ప్రాజెక్టుల్లో పుష్పలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను దేవుడి దయవల్ల. అలాగే మన F3లో ఓ మంచి క్యారెక్టర్ చేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ ఇంకోటి చెప్పచ్చు, పోస్టర్లో చూస్తాం ఆల్రెడీ మొన్నే ఫ్రంట్ లైన్లో. అదే జెంటిల్మెన్ శంకర్ గారిది రామ్ చరణ్ గారి సినిమాలో చూసేసాము. ఫస్ట్ టైం నా అదృష్టం ఏంటో తెలీదు, ఒక దిల్ రాజు గారి వల్ల హ్యాపీ అయిందండి. ఆయన నుంచి స్టార్ట్ అయింది. ఆయన చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, ఇస్తున్నారు. అది ఒకటి మంచి సినిమా అండి. ఇలా మంచి వచ్చినాయి అండి, చాలా మంచి వచ్చినాయి.